हेलो वेलकम बैक टू माय चैनल सुधा स्वीट होम एला अंदर बहुत नेन चाला बहुत मैं मेरे अलाने कमेंट बॉक्स शेयर असल मर्चिपोदी सो वीडियो अच्छे लेट कदमी इदे 3 days बिफोर पेटा बट लेटन एंकंटे जर्नी अवी चूना सो एंटे इप्ड प्रेजेंट सूलूरपेट वाँ इंटी सो इंका हैपी गा ఈ రోజు నుంచి అయితే మీకు డైలీ నా బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి. బ్లాగ్స్ ఏ కాదు రెసిపీస్ అండ్ బ్యూటీ టిప్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇంకా మన రెగ్యులర్ గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో ఇదేంటంటే మీరు లాస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమై ఉంటది మా హస్బెండ్ బర్త్డేకి మా అత్తయ్య బాల తాళికలు చేశారు అని చెప్పి చెప్పాను కదా. సో అవన్నమాట దీని తర్వాత కూడా ఇంకొక స్వీట్ రెసిపీ వస్తుందండి చంద్రకాంతలో అంటారు. అవి కూడా ఆ ఊరి స్పెషల్ అన్నమాట. అవి కూడా బాగుంటాయి. అవి కూడా మీకు చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే చంద్రకాంతలు ఎలా చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేసేయండి. చూసారు కదా ఆల్్రెడీ బాండిలో అయితే వాటర్ తీసుకున్నాము. సో అండ్ అలాగే దంచి పెట్టుకున్న బెల్లంని కూడా వేసేసుకొని ఆ వాటర్ లో కరిగించేసుకోవాలండి. ఇలా కరిగిపోయిన తర్వాత ఇది నేను మీకు ఫస్ట్ లో చూపించాను కదా బియ్యం ని ఆరబెట్టుకొని అది బయట మిల్లాడించుకున్న బియ్యం పిండి అన్నమాట. మనం ఇంట్లో షాప్ లో దొరికే బియ్యం పిండితో అయినా కూడా వస్తుంది. దీనికి మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే 1.5 గ్లాస్ వరకు బియ్యం పిండి పడుతుందండి. అండ్ అలాగే ఒక 3/4 గ్లాస్ మనము బెల్లం ని తీసుకోవచ్చు. మీరు ఒకవేళ షుగర్ తక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 గ్లాస్ బెల్లం అయినా తీసేసుకోండి. సో ఇక్కడ చూసారా ఎంత చక్కగా అయితే మాకు రెడీ అయిపోయిందో. ఇలా రెడీ అయిపోయిన పిండి బాగా మనం వేసుకున్న ఎసర్లో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. దీన్నంతా కూడా ఒక పెద్ద బేషన్ ప్లేట్స్ ఉంటాయి కదా వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి మీదే నొక్కుకోవాలన్నమాట. మనకి చేయి అనేది కాలుతుంది కాబట్టి మీరు చూసుకొని లేదా ఏదైనా ఒక క్లాత్ అయినా వేసుకొని నొక్కేసుకోండి. వేడి మీద మాత్రం నొక్కుకోవాలి. పిండి అనేది వేడి తగ్గిపోతే మాత్రం మనకి పని అవదన్నమాట. అంటే తాళికలు చేస్తాం కదా అవి రావు. సో అందుకని చెప్పేసి ఇదైతే వేడి మీదే నొక్కుకోవాలి. మా అత్తయ్య అయితే అలవాటు కదా వేడి మీదే నొక్కేసిందండి. నాకు మాత్రం చేయగలిపోయింది. ఇక్కడ నేను చేసిన క్లిప్పింగ్ కూడా వస్తుంది. మా హస్బెండ్ తీశారు ఈ వీడియోస్. చూసారా ఎంత ఎక్కువ చేసేసారు. ఇదంతా ఏంటంటే మీకు ఫస్ట్ వాటర్ పెట్టుకున్న బాండి చూపించాను కదా ఇదంతా ఏంటంటే ఆ బాండి నిండా వస్తుందండి. సో చూసారా ఎంత బాగా చేస్తున్నారు. మనమైతే చేయలేం కానీ అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగానే చేసేస్తారు. బాగా వేడి వేడిగా ఉంది. ఇలా వేడిపై నొక్కుంటేనే అదిగోండి అక్కడ నేను మా అత్తయ్య కష్టపడుతున్నాను. చూసారా నాకు తెలియక నేను దీన్ని చపాతీ పిండిలా చేసేసాను అనమాట. మా అత్తయ్య చెప్పారు ఇది చపాతీ పిండిలో ఏం చేసే అక్కర్లేదు మొత్తం దగ్గరికి అయ్యేలా ఉండ చేస్తే చాలు అనేసి. ఎందుకలా చపాతీ పిండి చేసేస్తున్నావు అదిగో అదే అంటుంది. నాకేమో చేయి కాలిపోయింది అక్కడ. ఇలాంటి వంటకాలు చేయాలంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు అయితేనే చేయగలరు కానీ మనం చేయలేము. సో ఇలా బాగా మొత్తం పిండినంతా కూడా ఇలా ఉండలు ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఫైనల్గా అన్నీ కూడా ఇలా రౌండ్ బాల్స్లా చేసేసుకున్నామన్నమాట. ఇప్పుడు చేసేసుకున్న తర్వాత తాళికలను ఎలా చేయాలో మా అత్తయ్య నేర్పించారు నాకు. నాకైతే అసలు ఇది రాదండి. మా అమ్మకు కూడా మేమైతే ఎక్కువ చేసుకోము. ఎప్పుడైనా వినాయక చవితి వచ్చినప్పుడే చేస్తుంది మా అమ్మ. మా అత్తయ్య అయితే మరి మా హస్బెండ్ అంటే వాళ్ళ అబ్బాయికి ఇష్టం కదా. వాళ్ళ అబ్బాయికి ఇష్టం ఎలాగ మా మావయ్య గారికి కూడా ఇష్టం. అందుకని చెప్పేసి ఎప్పుడైనా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటుంది. సో ఇదిగోండి పాల తాళికల్ని ఇట్లా చేయాలన్నమాట. చిన్న మనం ఉండలు చేసుకున్నాం కదా ఆ పిండిలోంచి ఇంకొంచెం చిన్న సైజు బాల్ అంత సైజు ఉండని తీసుకొని దాన్ని పల్చగా ఇలా బాగా పామేసుకోవడమే అండి పొడి పిండిని అద్దుకుంటూ. ఇది చాలా సింపుల్ కదా బట్ ఇదైతే వెరీ వెరీ టైం టేకింగ్ అన్నమాట. మేము నియర్లీ ఆ పిండి అంతా చేయడానికి మాకు మేము ఈవినింగ్ 4 ఆ టైంకి స్టార్ట్ చేసాము. నైట్ 7 అయిందనమాట. అంత టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇంకా తొందరగా అయిపోయింది. అదే ఒక్కళ్ళు చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట. అదిగోండి అలా తాళికల్ని చేసేసుకోవడమే. మధ్యలో విరిగిపోయినా ఏం పర్వాలేదు.
చూసారా చక్కగా ఇలా బాగా పల్చగా చేసుకోవాలండి. ఎక్కువ అదే మందంగా చేసేసుకుంటే ఉడకవు అన్నమాట లోపల దాకా. అండ్ దట్టు దీంట్లోనే మనం ఆల్రెడీ వెసర్లో సాల్ట్ అండ్ అలాగే కొంచెం బెల్లం వేసాం కాబట్టి ఇది లోపలంతా కూడా మంచి టేస్టీగా ఉంటుందండి, పిండిలా అయితే ఉండదు. సో ఇది మరి పాలతాలికల్ని అయితే ఇట్లా చేసాము మా అత్త కోడళ్ళం ఇద్దరం కలిసి. మీకు నచ్చిందా ఈ వీడియో? సో ఎండ్ వరకు చూడండి, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఇవి నచ్చిందా లేదా అని నచ్చిందా లేదా అనేది కమెంట్ ద్వారా మీ ఒపీనియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ తాలికలు ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చూసేసారా ఇక్కడ మన తాలికలు అయితే ఆల్రెడీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా అంటే ట్రిప్స్ కానీ ఇవైతే ఒక 3-4 టైమ్స్గా వేశారనమాట. ఫస్ట్ మళ్ళీ ఎసరు పెట్టేసుకోవాలండి, స్టవ్ పైన పెట్టేసుకొని మనం ఫస్ట్ ఒక వంట చేసేసుకుంటాం కదా, దాన్ని వాటర్లో వేసేసుకొని చేసుకోవాలన్నమాట. అలా వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అన్నీ ఒకసారి వేయకూడదు, ఎందుకంటే మనకి అన్నీ ఒకసారి వేసేస్తే ఏంటంటే అన్నీ కూడా బాగా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళాలి. అలా మొత్తం మనం తాలికలు రెడీ చేసుకున్న తాలికలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొక మనం అంటే ఇప్పుడు 6 బాల్స్ చేసుకున్నాం కదా పిండిని, దానికి ఏంటంటే ఒక 2 బాల్ సైజులో ఉన్నంత బెల్లంని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవడమే అండి. మీరు ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే బెల్లం కూడా కరిగి వాటర్గా మనకి వస్తుంది కాబట్టి. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. దీనిపైన కొబ్బరిని వేసేసుకొని మొత్తం అటు ఇటు కలిపేసుకోవడమే అండి. ఇంతే సింపుల్ అండ్ ఈజీ యమ్మీ యమ్మీ పాలతాలికలు రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి నేను మీ సుధా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.